మూడు రాజధానులు రావటం చాలా మంచిదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడాను మూడు రాజధానులు కోరుకుంటున్నారు మూడు మూడు రాజధానులు మూడు ఏరియాలు ఏరియాల్లో పెట్టి మొత్తానికి సమానంగా పరిపాలన అందించి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూసి అందరి అభివృద్ధి కోసం ఆయన మూడు రాజధానులు చేయడం జరుగుతుంది ఈ చేతగాంధ అద్దంలో మనకి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు అసలు దేనికి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం అర్థం కావట్లా ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి జారుతున్నాయి ఈ రోజున ఆయన్ని ఒక కొలుస్తున్నారు కొలుస్తున్నారనమాట ఎంత ఎలాగంటే రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకునే పరిస్థితికి ఆయన ఈ సంవత్సర ఈ సంవత్సర కాలంలో వచ్చారనమాట ఈయన పరిపాలన చూసి వారం లేక మూడు రాజధానులొద్దు ఇళ్ళ స్థలాల లాపించటం ఒక్క మాట చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గవర్న వాళ్ళ పార్టీకి వా వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మొత్తానికి కూడాను ముప్పై లక్షల మంది ఉస్తురు తప్పకుండా జరిగిద్దని చెప్తున్నాను అన్నమాట ముప్పై లక్షల మంది ఈ రోజున చక్కగా సంతోషంగా సొంత ఇళ్ళు కళ ఒక పేదవాడి కళ సొంత ఇల్లు ఆ ఇల్లు ముప్పై లక్షల మందికి పట్టాలు తయారు చేసి ఇచ్చే టైంలో చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్ళి ఆపించడం జరిగింది తప్పకుండా ఈ ముప్పై లక్షల మంది పేదల ఉసురు చంద్రబాబు నాయుడికి తగిలిద్దని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అన్నమాట జగన్ గారికి అసలు జగన్ గారు అంటే జగన్ గారు రైతుల పార్టీ అండి అసలు ఇది అసలు ఆ పార్టీలోనే ఉంది రైతు పార్టీ అని ఎందుకని గమనించుకోలేకపోతున్నారు రైతులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి హారతి పడుతున్నారు మనకి మూడు రాజధానుల వల్ల మనకు పరిపాలన చేయటం చాలా ఈజీ అవుతుంది ప్రతి పథకం కూడాను ప్రతి సంక్షేమ పథకం కూడాను ప్రజల్లోనికి వెళ్ళి అందరూ లబ్ధి పొందుతారు ఈ మూడు రాజధానులు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి అందరికీ తెలుస్తుంది ఒక్క తెలుగుదేశం ఆ పచ్చ కళ్ళు పచ్చ మీడియా పచ్చ కావరలు వచ్చిన వాళ్ళకి తప్ప మూడు రాజధానులు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి అందరికీ తెలుస్తుంది వీళ్ళకేంటంటే ఆ రాజధానిలో అమరావతి చుట్టుపక్కల వీళ్ళు తక్కువ రేటుకి తక్కువ రేటుకి స్థలాలు కొనేసుకొని వందల వందల ఎకరాలు స్థలాలు కొనేసుకొని వాటికి వాల్యూలు పెంచుకోవడం కోసం అని చెప్పి రాజధాని అమరావతి అని చెప్పి అనౌన్స్ చేశారు ఆ రోజున నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం వారిని అప్పుడు గవర్నమెంటు అమరావతి రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు నువ్వు అఫీషియల్గా నువ్వేమన్నా ఆమోదముద్ర ఏమన్నా తీసుకొచ్చావా అసెంబ్లీలో నువ్వు ప్రవేశపెట్టావు అసెంబ్లీలో ఆమోదముద్రయించుకున్నావు అదే విధంగా నీకు ఒక కేంద్రం అనేది ఉంది ఐక్యరా సమితి అనేది ఉంది నువ్వు ఎక్కడైనా సరే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని చెప్పి నువ్వేమన్నా ఒక ఆథరైజేషన్గా నువ్వేమన్నా తీసుకొచ్చావా నువ్వు చేసినవన్నీ కూడాను నీకు అసలు సిగ్గు ఎగ్గు లేకోకుండా నువ్వు చేసి ఒకే ఏం చేసావు నువ్వు ఆ తాత్కాలిక రాజధాని అన్నావు తాత్కాలిక సచివాలయం అన్నావు తాత్కాలిక ఇంజనీరింగ్ బిల్డింగ్స్ అన్నావు అన్నీ తాత్కాలికమే అన్నీ తాత్కాలికం చేసి నువ్వు అయిపోయావు అనమాట ప్రజలకి నువ్వు ఎంత మోసం చేసావంటే ప్రతిదీ కూడా నువ్వు తాత్కాలికం 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 ఎందుకు తాత్కాలికం అనే పేరు పెట్టావు నువ్వు ఆ రోజున నీకు నువ్వు ఈ రోజున రైతుల గురించి అంత ఆలోచించేవాడివి రైతుల దగ్గర నువ్వు ముప్పై ఐదు వేల ఎకరాలు నువ్వు తీసుకొని రాజధాని అని అన్నప్పుడు వాళ్ళ గురించి అంత ఆలోచించేవాడివి ఆ రోజున రాజధాని కోసం నువ్వు పైనుంచి ఎందుకని దానికి ఆదరాజేషన్ నువ్వు తెచ్చుకోలేదు తెచ్చుకొని ఉంటే ఈ రోజున వేరుగా ఉండేది ఇలాంటి నువ్వు రైతుల గురించి ఏదో ముసల కన్నీరు గారుస్తున్నట్టు నువ్వు నటించటం తప్ప నీకేమీ లేదు రై నువ్వు రైతుల గురించి అసలు నువ్వేం చేసావు నీ గవర్నమెంట్లో ఏమైనా ఉచిత కరెంట్ ఇవ్వగలిగావా రైతులు పంటలు పాడైపోయి గుంటూరు జిల్లా వాళ్ళే కానీ ఈ చుట్టుపక్కల రకరకాల ప్రాంతాల వాళ్ళు రైతుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి నీకు అప్పుడు అప్పుడు గుర్తు రాలేదు రైతులు ఈరోజు నువ్వు ముస్ ముసలకన్నీరు గారుస్తున్నావు రైతుల గురించి నువ్వు చేసేదంతా అసలు నువ్వు నువ్వు ఆడే డ్రామాలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి నువ్వు ఎంత మోసం చేస్తున్నావు జనాలని ఎలా ఉంటుందన్న చెప్పి అసలు మూసేసుకోవటం ఇంకా నువ్వు పార్టీ నీ పార్టీ అనేది లేదు ఇంకా నువ్వు రైతుల గురించో ఒకసారి లేకపోతే ఇంకోటి ఇంకోటి అసలు నీకు సిగ్గు ఉంటే అయితే ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడా 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 మా కళ ఇది జీవిత కళ నెరవేరుతుందని చెప్పి చాలా సంతోషంగా ఆ పట్టాలు ఇచ్చే రోజు ఒక పండగ దినంగా వాళ్ళు భావించి సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న సమయంలో నువ్వు కోర్టుకెళ్ళి పట్టాలు ఆఫ్ చేసావు నువ్వు ఆ ఉసురు తప్పకుండా తగిలిద్ది చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ప్రజలు మిమ్మల్ని ఈసారి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు బోట్ల కోసం వెళ్ళకెళ్తే చీపురులు తీసుకొని కొడతారనమాట గుర్తుపెట్టుకోండి ఎవరో మీకు మీ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఎవరో స్వీకరించే పరిస్థితిలో లేరు అసలు ఇంక మీ పార్టీ జండం మూసేసుకోవడమే మీరు ఎక్కడ నుంచి సింగపూర్ వెళ్ళిపోయి అక్కడేయో మీకు బిజినెస్లు ఉన్నాయనుకుంటా ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు మీ అబ్బాయి మొత్తం కలిపి మొత్తం మూటమ్మూళ్ళు జర్దుకొని సింగపూర్ వెళ్ళిపోయి అక్కడ బతక ఎలా బతకాలి ఏంటన్నది మీరు ఆలోచించుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా చక్కగా ఉన్నారు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడాను సుపరిపాలన అందిస్తున్నారు ఆయన ఆయన్ని చాలా చాలా దేవుళ్ళగా చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను మీరు కావాలని చెప్పి ఆయన చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికే అందుతున్నాయి ఎట్లా జడగొట్టాలని చెప్పి మీరు దాన్ని కోర్టుకి లాభ చేయడం రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నారనమాట ఇంకో విధంగా చూసినట్లయితే రైతులు ఈ అమరావతిలో ఉన్న రైతులు రైతులు అన్నది అక్కడ తక్కువగా ఉన్నారు మీలాంటి భూస్వాములు ఎక్కువగా ఉన్నారు మీ పార్టీ వాళ్ళకి ఆ రాజధాని చుట్టుపక్కల ఆ ఏరియాలో మీకే ల్యాండ్స్ ఉన్నాయి వేరే వాళ్ళకి ల్యాండ్స్ ఏమీ లేవు చక్కగా వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు వాళ్ళకి చేయాల్సిన న్యాయం ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి వాళ్ళకి నీకన్నా రెట్టింపుగా పది రెట్లు వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఆయన తప్పకుండా వాళ్ళకి ఆ రాజధానిలో ఉన్న రైతులకు న్యాయం చేస్తారు ఇంకా ఈ ఈ మూడు రాజధానుల గురించి ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడాను మీరు తప్ప మీరు తప్ప ప్రతి ఒక్కరూ కూడాను మూడు రాజధానుల కోసం ఎదురుచూస్తున్నారు మూడు ప్రాంతాల అభివృద్ధి చెందడం కోసం అని చెప్పి ఈ పరిపాలన వాళ్ళకి చక్కగా అందించడం కోసం అని చెప్పి మూడు రాజధానుల ఆలోచన కలిగింది ఏమయ్యా నీకు అసలు బుద్ధి అవన్ను ఉందా నీకు ఒక్క మాట చెప్తున్నాను నేను హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో రాజధాని చేసావు నువ్వు మన మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విడిపోకముందు ఆ తెలంగాణ తీసేసుకొని వాళ్ళు ఆ రా ఆ రాజధాని తీసేసుకున్నారు మనం చెప్ మనం చీపురును చెంబు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చి బతకటానికి ఎంత కష్టంగా ఉంటుంది నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏముందా బుర్రబెట్టి ఆలోచిస్తున్నావా నలభై సంవత్సరాల సీనియారిటీ ఉందని చెప్తున్నావు నువ్వు ఇలాంటి సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపు ఆలోచనతో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం అని చెప్పి మూడు రాజధానులు చేస్తున్నారు అందరూ మాలాంటి సామాన్యులే కావచ్చు లేకపోతే ఇంకా పబ్లిక్ మొత్తం కూడాను చాలా సంతోషంగా ఉన్నాం మీరు ఆ మూడు రాజధానుల విషయం వదిలేయండి మీరు ఆ సింగపూర్ వెళ్ళిపోయి మీరు ఎలా ఆ బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటని మీరు సంపాదించుంది కదా అక్రమంగా వీళ్ళని సంపాదించేసుకున్నారు చేసుకున్నారు మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండి కరోనా గురించి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడుండి జిల్లా కలెక్టర్లే కావచ్చు ఆఫీసర్లు కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళకలేదు వాళ్ళ మొత్తాన్ని కరోనా టైంలో ఈ మూడు నెలల కరోనా టైంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్తో కూడా ఆయన డ్యూటీ చేయించి సామాన్యులకి ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తానికి అందరికీ వైద్యం అందించే ఏర్పాట్లు ఉంటే నువ్వు వెళ్ళి హైదరాబాదులో కూర్చొని జూమ్ యాప్లు ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఆ మైక్రోసాఫ్ట్లు జూమ్ యాప్లు పెట్టుకొని మీ వాళ్ళతో మీ నాయకులతో గుసగుసలు మాట్లాడుకుంటూ ఏదేదో చేసుకుంటూ ఇంక నువ్వు ఆ జూమ్ యాప్లకే సరిపోతావు ఇంకా పనికిరావు ఈ ఈ కరోనా టైంలో నువ్వు వచ్చి ఏం ఏంబీక ఎక్కడ చెప్పు ఒక మాట ఇక్కడికి వచ్చి నువ్వు నువ్వు కరోనా టైంలో అసలు ఎక్కడున్నావు లాక్డౌన్ టైంలో నువ్వు ఎక్కడున్నావు హైదరాబాద్లో కూర్చున్నావు నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ నువ్వు మీ వాళ్ళతో జూమ్ కాల్లో కాన్ఫరెన్స్లు పెట్టుకొని ఈ చేసే పని ఎట్లా అని చెప్పి ఆలోచనలు చేయటం తప్ప ప్రజల కోసం నువ్వు దేనికి పనికిరావు అసలు నీ పరిపాలనలు కోరుకోవట్లేదు అసలు నువ్వు వద్దనే జనాలు డిసైడ్ అయిపోయారు ఇంకా నువ్వు జెండా మూసేసుకొని నువ్వు సింగపూర్ పారిపోయా అని చెప్పి నీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నీకు చెప్తున్నాను అనమాట చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం అన్నది చాలా 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 అవసరమండి ఒక సామాన్య మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకి ఆ పిల్లలకి ఈ ఇంగ్లీష్ మీడియం అన్నది చాలా అవసరం ఏమండి ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్వ్యూ దేనిలో జరిగిద్దండి ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది ఎగ్జామ్ దేంట్లో రాయాలండి ఇంగ్లీష్ మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి కంప్యూటర్ ఆపరేట్ చేయటానికి ఏం రావాలండి ఇంగ్లీషే రావాలి ఈవెన్ స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయటానికి ఏం ఏం రావాలండి ఇంగ్లీషే రావాలి అన్నిటికీ ఇంగ్లీష్ అవసరం అండి ఎంత చదువుకున్నా ఏం చేసినా నీకు తెలుగు మీడియంలో నిన్ను ఇంటర్వ్యూ చేసేవాడు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చేస్తాడు అంటే నీ పిల్లల్ని మీరు ఎక్కడెక్కడో అమెరికాలోనూ సింగపూర్లో లండన్లోనూ జపాన్లో జర్మనీలో మీ పిల్లల్ని అయితే చదివించుకో డబ్బులుండేవాళ్ళు డబ్బులు లేనివాళ్ళు డబ్బులు లేని వాళ్ళ కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ పథకా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంగ్లీష్ నేర్పించి ఇంగ్లీష్లో వాళ్ళనే అభివృద్ధి చేసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే నువ్వు కోర్టుకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం గురించి చెడగొట్టావా అసలు నీకు సిగ్గేమన్నా ఉందా జనాల గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి నువ్వు పబ్లిక్లోకి వచ్చి నువ్వు కొంతమందిని నీ 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 మనుషుల్ని ఎవరన్నా జనాల్లో పంపించి అసలు నీ గురించి ఏమంటున్నారని చెప్పి ఎంక్వైరీ చేసుకో మంచి జరిగేదని చెడగొట్టాకని ప్రతిపక్షం అంటే అసలు ప్రతిపక్షం అంటే రెండు వేల పద్నాలుగులో నువ్వు సీఎంగా గెలిచినప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ప్రజల కోసం ఎంత పోరాడారు ఏమేం చేశారన్నది ఒకసారి నువ్వు చూసి ఆ ఐదు సంవత్సరాలు ఆయన చరిత్ర ఆయన హిస్టరీ తెలుసుకొని నువ్వు నీ ప్రతిపక్షంలో ఎలా ఉండాలన్నది నేర్చుకోవాలి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షంలో పేదల గురించి అంత పోరాడారు ప్రతి ఆయన నీకులాగా ఆళ్ళ దగ్గర దూసుకొచ్చి లాక్కొచ్చి మోసం చేసి మామ దగ్గర తీసుకు పార్టీని దొంగిలించి అయినోడు కాదు అడ్డదారిలో వచ్చి సీఎం అయినోడు కాదు ఒక మగాళ్ళలాగా సొంతగా పార్టీ పెట్టి ఢిల్లీ ఎదురు తన్ని వచ్చి ప్రజల్లోకి వచ్చి ఒక్కడో ఆయన వాళ్ళ అమ్మగారే ఫస్ట్ బయలుదేరి జనాల్లోకి వచ్చి పార్టీని అభివృద్ధి చేసుకొని ఈ ఈ రోజున ఆయన సీఎంగా నూట యాభై ఒక్క సీటు గెలుచుకున్న ఘనత ఆయన ఒక్కడికే దక్కింది మీరు నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పార్టీ లాగేసుకొని నువ్వు సీఎం అయ్యావు అదిగా అది కావాల్సింది మగాడంటే ఆయన ఆయన చూసి నువ్వు